చందాల్లో చెల్లని రూపాయలా ఉండే మీరు ఇదంతా సంపాదించారని తెలిస్తే దాదాజీ ఎంతో సంతోషిస్తారు. ఆయన ఎలాగైనా ఆపి తీరాలి. అమ్మాయి గారు అత్తయ్య గారు మీ గురించి ఎంత తప్పించిపోతున్నారో నేను కళ్ళారా చూశానమ్మా. ఆవిడ బాధ తీర్చడం కోసమైనా ఒక్కసారి మాట్లాడండి అమ్మాయి గారు. మిమ్మల్ని అటాక్ చేసింది ఎవరు? మీరు ఎలా తప్పించుకోగలిగారు? అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? ప్లీజ్ ఎస్ఐ గారు, మీ మార్గ నిర్దేశకత్వంలో మిర్కబా సాధన చేయటం, ఎర్త్ గేట్ ద్వారా వికల్పపురికి చేరుకోవటం, టైం ట్రావెల్ చేయడం ద్వారా లౌకిక ప్రపంచానికి మించిన అనుభవాల పరంపరలో ప్రయాణం కొనసాగించాను. అది మీకు తెలుసు. ఈ గమ్యం ఎక్కడికి చేరుకుంటుందో తెలీదు. కృష్ణ, మీరు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి చేరుకున్నారో నాకు బాగా తెలుసు. మీకోసం అక్కడ ఎవరెవరు ఎలా ఎదురు చూస్తున్నారో, పరితపిస్తున్నారో కూడా నాకు బాగా తెలుసు. నీ మనసులో యశస్వికి ఉన్న స్థానం ఏమిటో కూడా తెలుసు. కానీ ప్రస్తుతం మీకోసం ఎదురుచూస్తున్న వికల్పపురిని, వికల్పపురి ప్రజల్ని ఉద్ధరించటం మీ ముందున్న సుస్పష్టమైన లక్ష్యం. అంతేకాక మీ వల్ల సాధించవలసిన లక్ష్యాలేవో ఇంకా ఉండి ఉండొచ్చని నా మనోఫలకం మీద లీలగా గోచరిస్తోంది. ఇంకా నేను సాధించాల్సినవి ఉన్నాయంటారా? అలాగే అనిపిస్తోంది. ఎందుకంటారు? వికల్పపురికి చేరుకోగలిగారు. మీకున్న శక్తులతో అక్కడ కూడా కొంతమందికి స్వస్థత చేకూర్చారు. మీ రాక అక్కడ అందరికీ ఊరట కలిగించే ఉండాలి. ఇక మిగిలింది వికల్పపురిని శాసిస్తున్న దుష్టశక్తిని ఎదిరించటం. మీరక్కడే ఉండి ఉంటే అది కూడా సాధ్యమయ్యేదేమో. కానీ మీరు తిరిగొచ్చారు అంటే ఇక్కడ కూడా నెరవేర్చాల్సిన కార్యాలేవో ఉండి ఉండాలి. ప్రస్తుతానికి మీ ఉనికిని మీ వాళ్ళకి తెలియచెప్పకూడదనుకున్నారేమో. సంఘమిత్ర గారు, ఇంత లోతుగా నేను ఆలోచించకపోయినా ఎందుకో నాకు మాత్రం నేను తిరిగి రావడం గురించి చెప్పాలనిపించలేదు. ఒకదాని వెంట ఒకటిగా అసాధారణంగా జరుగుతున్న ఘటనల్లో అంతర్లీనంగా ఉన్న ప్రేరణ నన్నలా ఆలోచింపచేసిందేమో. అందుకే భద్రయ్య, ఎస్ఐ గారు కూడా యశస్వికి ఇన్ఫామ్ చేస్తామన్నా నేనే వద్దని చెప్పాను. మీ మాటలు వింటుంటే అలా యాదృచ్ఛికంగా అన్నదానికి కూడా ఏదో కారణం ఉండి ఉంటుందని ఇప్పుడు అనిపిస్తోంది. అయితే ఒక విషయంలో మాత్రం ఇంకా అయోమయం, అస్పష్టత అలాగే ఉంది. ఏ విషయంలో? వికల్పపురిలో అదృశ్యమయ్యాక హఠాత్తుగా ఒక అడవిలోకి వచ్చాను. ఆ సమయంలో ఎక్కడున్నానో కూడా తెలియని పరిస్థితి. ఎంత ముందుకు ప్రయాణం చేస్తున్నా తరగని అడవి. చిత్రంగా అదే కాలమో కూడా అర్థం కాలేదు. అంటే అలాంటి అనుభవం ఎదురైంది. అడవిలో దారి తప్పి అగమ్యంగా తిరుగుతుంటే ఏదో తెలియని నిస్సహాయత నాలో ప్రవేశించింది. ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో కూడా నాకు అర్థం కాలేదు.
ఊరిలో అదృశ్యమైన నేను ఎక్కడున్నానో, ఇలా ఎక్కడ తిరుగుతున్నానో, అసలు ఇంతకీ నేను ఏ కాలంలో ఉన్నానో అంతా అగమ్యంగా ఉంది. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? నాకెవరు దారి చూపిస్తారో? గమ్యం అగమ్యమైనప్పుడు మార్గనిర్దేశనం గురువు చేస్తాడు. ఎవరా గురువు? మనసు లగ్నం చేసి ఏకాగ్రతతో దృష్టి సారించి గురుస్వరూపం గోచరమవుతుంది. నమస్కారం స్వామి. ఎవరు మీరు? అది తెలుసుకోవడమే ముక్తి. నువ్వే తప్పు చేయలేదు స్వామి. మరి నేనిప్పుడు? భవిష్యత్తు నుంచి వచ్చిన దానివి. నీ జననం మహోత్కృష్టమైనది. నీవు కారణజన్మురాలివి. రెండు కుటుంబాల నడుమ జరిగిన కథ అలనాడు కురుక్షేత్రమైతే, భవిష్యత్తులు రెండు లోకాల నడుమ జరగబోయే మహాసంగ్రామంలో నీ ఒక పాత్రధారివి కాబోతున్నావు స్వామి. యదార్థం, నీ మార్గంలో బంధనాలు ప్రతిబంధకాలు ఎన్నో ఎదురవుతాయి. ఓటమికి కృంగిపోక, విజయానికి పొంగిపోక, కర్మఫలాన్ని అంటనివ్వక, తామరాకుపై నీటి బిందువుల నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. శరీరము రథము, ఆత్మ దాని యజమాని. బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్యం, ఇంద్రియములు కుర్రములు. ఇంద్రియ విషయములు దాని మార్గములు. ఎవ్వడికి గ్రహించు శక్తి కలదు, ఎవరి మనస్సు స్వాధీనమునందుండును, ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గములతో లాగిపట్టుకొనగలడు, వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణుపదమును చేరగలడు. స్థితప్రజ్ఞతతో, స్థిరచిత్తము సాధించి, సంకల్పబలంతో లక్ష్యాన్ని సాధించు, విజయీ భవ. ఆనాడు అర్జునునికి శ్రీకృష్ణుడు చేసిన గీతాబోధ గుర్తుకొస్తుంది స్వామి. సత్యము పలికావు. మహావీరుడైన అర్జునుడు యుద్ధరంగంలో తన వారిని చూసి దిగులుపడి అస్త్రసన్యాసం చేయబోతే కృష్ణ పరమాత్ముడు పరమగురువై గీతను వచించి నిమిత్తమాత్రుడువు కమ్మని ఆదేశించాడు. అర్జునుడు దాన్ని ఆచరించి తరించాడు. విశ్వరూప సందర్శనం చేసుకుని ధన్యుడయ్యాడు. కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపాయి. ఏ దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్న నేను ఆయన మాటలతో ఎంతగానో స్పందించాను. కళ్ళ ముందు విశ్వమే గోచరించింది. కృష్ణ, ఒక అద్భుతమైన అరుదైన అనుభవాన్ని పొందగలిగారు. సాక్షాత్ గురుస్వరూపాన్ని దర్శించగలిగారు. భౌతికంగా ఆయన మునీశ్వరుడుగా సాక్షాత్కరించిన మనోనేత్రంతో చూడగలిగితే ఆయనే గురువు, మీకు దారి చూపిన మార్గదర్శి. అవసరాన్ని బట్టి గురువే తన వారి కోసం తరలివస్తాడు. ఆయన చూపించిన దారి అడవి నుంచి బయటపడటం కోసం కాదు, మీ లక్ష్య సాధనకి అవసరమైన ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకునేందుకు. ఆయన ఏ కాలం వారో?
అసలు ఆ కాలానికి నేనేలా వెళ్ళానో ఇప్పటికీ అర్థం కాలేదు. కృష్ణ, కాలం ఏదైనా అటువంటి పుణ్యమూర్తుల దర్శన భాగ్యం అత్యంత అరుదుగా మాత్రమే సంభవిస్తుంది. నాకు స్పృహ వచ్చి చూసేసరికి ఎవరో నలుగురు వ్యక్తులు నన్ను మోసుకెళ్తున్నారు. ఒక్కసారి నన్ను నేను చూసుకున్నాను. వికల్పపురిలో ఏ దుస్తులైతే ధరించానో అవే దుస్తులతో ఉన్నాను. కోయ యువతిలాగా మెరుపులాంటి ఆలోచనతో ఆ నలుగురు నుండి తప్పించుకున్నాను. సహజ సిద్ధమైన అంతఃప్రేరణ. ఎలాగో చివరికి ఫామ్ హౌస్ కు చేరుకున్నాను. నన్ను చూసిన భద్రయ్య కాసేపటి వరకు షాక్ లోనే ఉన్నాడు. ముఖ్యంగా నా డ్రెస్ చూసి. మీరు చూడండి, కృష్ణ, మీరు వికల్పపురి వెళ్ళి వచ్చారనటానికి సజీవ సాక్ష్యం ఈ దుస్తులు. సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేయొచ్చు. ఎలా? ఇవి నిజంగా ఆ కాలం నాటికి చెందినవి అవునో కాదో తెలియాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? కార్బన్ డేటింగ్. మధు, ఏ మధు, ఏ లోకంలో ఉన్నావు? యశస్విని ఆంటీని కృష్ణ పేరుతో ఆశ పెట్టి అనవసరంగా పిలిపించానేమో. అలా ఎందుకు అనుకుంటున్నావు? నీకు తెలిసింది, నువ్వు ఇన్ఫార్మ్ చేశావు అంతే. ఆంటీ, యశస్వి ఎంత బాధపడుతూ వెళ్లారో తలుచుకుంటేనే దిగులుగా అనిపిస్తోంది. అసలు నేను చూసింది కృష్ణనేనా అన్న అనుమానం కలుగుతోంది. కృష్ణ అనుకుని ఎవరినైనా చూసి నేను భ్రమపడ్డానా అన్న ఫీలింగ్ కలుగుతోంది. మధు, డోంట్ బి సిల్లీ. ఇదే టాపిక్ నేను అడిగితే అడవిలో మనకు దొరికిన కోయపిల్ల కృష్ణేనని నువ్వే చెప్పావు. ఆయన జరిగిపోయిన దాని గురించి ఎంత ఫీల్ అయినా ప్రయోజనం ఏమిటి? నిజంగా మనం కృష్ణని గెస్ట్ హౌస్కి తీసుకొచ్చినా లేక వేరే ఎవరినైనా తీసుకొచ్చినా ఇప్పుడు తీగలిగినే ఉంది. అదీగాక యశస్వి గారు తన పోలీస్ ఇన్ఫ్లుయెన్స్తో కృష్ణను తప్పకుండా తెలుసుకుంటారు. కమాన్ మధు, నువ్వు అలా డల్గా ఉంటే నాకేం పని చేయాలనిపించదు. హలో. హలో మధు. అక్క, ఎలా ఉన్నావు అమ్మా? ఐఎమ్ ఫైన్, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నానమ్మా. అయినా రీసెర్చ్గా అడవుల్లో తిరుగుతూ అక్కయ్యనే మర్చిపోయావు కదా. అదేం లేదక్క. నిజం ఒప్పుకో, కనీసం ఫోన్ చేద్దామన్న ఆలోచన కూడా రాలేదా? రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ. పనుల్లో పడి టైం దొరకడం లేదక్క. పగలంతా రీసెర్చ్ కోసం చుట్టుపక్కల ప్రాంతాలు తిరగడం, రాత్రిళ్ళు నోట్స్ ప్రిపేర్ చేయడంతోనే సరిపోతుంది. అంటే ఆరోగ్యం కూడా నిర్లక్ష్యం చేస్తున్నావన్నమాట? లేదక్క, పక్కనే నీడల రాహుల్ వెంటాడుతూనే ఉంటాడుగా. సర్లే అక్క, ఇంకేంటి కబుర్లు? నువ్వే చెప్పు, నీ మాటలు వినాలని ఫోన్ చేశాను. అన్నట్టు ఆంటీ యశస్వి ఇక్కడికి వచ్చెళ్ళారు. ఎందుకు? కృష్ణ కోసం. కృష్ణ కోసమా? ఇంతలోనే ఇన్ని జరిగాయా?